యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 టూబుల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వీడియోలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వీడియోలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ టూబుల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది. 55 HP గల టూబుల్ డ్రైవ్ హార్వెస్టర్. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్తున్నారు. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించారు. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్తున్నారు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ బండి సరికి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు, ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే నడిచిందని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 9 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి. ఓనర్ చెప్పిన రేటు వచ్చేసి 9 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేటు కూడా ఫిక్స్ ఏమి కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్ని కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.